మీ శిష్య బృందాన్ని చూసి ఏదో ఒక విషయం తెలుసుకోవాలని వచ్చాను. ఎందుకంటే గుడి అంతా సందడిగా సాంప్రదాయబద్ధంగా చాలా అందంగా కనిపిస్తుంది. గుడి దర్శనాన్ని వచ్చి ఇక్కడ మిమ్మల్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వచ్చాను. అసలు ఏం జరుగుతుంది, ఏం పడా జరుగుతుంది? నమస్కారం అండి. నిజంగానే మీరు అన్నట్టు ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అందించిన వరం ఇది. బ్రహ్మదేవుడు భరతమునికి 4 వేదాలను అందించాడు. భరతమునిచే ఆ 4 వేదాల సారాంశం నుంచి వచ్చిన పంచమ వేదమే ఈ కూచిపూడి. భరతముని తన 100 మంది శిష్యులకు, ఆనాటి కాలంలో మగవారైన శిష్యులకు మాత్రమే ఈ నాట్యాన్ని నేర్పించాడు. అలా 100 మంది శిష్యుల వరకు కూడా నేర్పించి తర్వాత కాలక్రమేణా కొన్ని వంశాల వాళ్ళు కూచిపూడి గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ మొట్టమొదటిసారిగా సిద్ధేంద్ర యోగి ద్వారా ఈ కూచిపూడి నాట్యం అనేది ప్రసిద్ధి చెందింది. అప్పటి నిజాం ప్రభువు కూచిపూడి నాట్యానికి ముగ్ధుడై కూచిపూడి అగ్రహారాన్ని కూచిపూడి నాట్య కళాకారులకు బహుకరించాడు. చేయడం చూశాను నేను ఇప్పటి వరకు. అయితే మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ నాట్య వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇంతమంది పిల్లలు ఉన్నారని నాకు అనిపిస్తుంది. అయితే మీ నాట్య ప్రస్థానం ఎప్పటి నుండి మొదలైంది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, మీరేమేమి సాధించారు, ఏమేమి కార్యక్రమాలు చేశారు చెప్పగలరా? నా నాట్య ప్రస్థానం గురించి వస్తే, నేను చిన్నప్పటి నుంచి నాట్యం పట్ల ఎంతో మక్కువ చూపేదాన్ని. చిన్నప్పటి నుంచి నా డిగ్రీ పూర్తి చేసే వరకు కూడా నేను ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాను. కాకపోతే అప్పట్లో కూచిపూడి నృత్యానికి ఒక క్రమ పద్ధతి ఉంటుందని, దాన్ని అలాగే నేర్చుకోవాలని నాకు తెలియదు. కాకపోతే నా వివాహమైన తర్వాత మా వారు అశోక్ తన అడ్వకేట్ వారి ప్రోత్సాహంతో నేను హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి డిప్లొమా బీఏ ఎంఏ పూర్తి చేశాను. నా డిప్లొమా పూర్తయిన వెంటనే నేను మన అకాడమీని స్థాపించాను. నా నాట్యం గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. గత 20 సంవత్సరాల క్రితం నేను మన ఇన్స్టిట్యూట్ని శ్రీ నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ సంగారెడ్డిలో స్థాపించాను. ఇది స్థాపించి 20 సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మా విద్యార్థులను ఇక్కడ
వచ్చేసి వాళ్ళ రూపంలో నా ప్రదర్శనను నన్ను నేను చూసుకోవడానికి నా పిల్లలను తీసుకొచ్చాను. ఇంకా గత 20 సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్ను స్థాపించి చిన్నారులతో సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా, ఎంఏ కూచిపూడి నృత్యంలో చేయించి గత 2 సంవత్సరాలుగా విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్ది అంతర్జాతీయ, జాతీయ వివిధ రంగాలలో మా విద్యార్థులందరూ కూడా ఇంచుమించు 68 మంది విద్యార్థులు గిన్నీస్ బుక్ రికార్డును కూడా సాధించారు. అలాగే ఇంకా వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొని మంచి మంచి ప్రశంసలు పొంది చాలామంది విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ స్టార్ట్ అన్నమాట, నేను స్టార్ట్ చేసినప్పుడు 8 మంది విద్యార్థులతో నేను ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి 400 మంది విద్యార్థులతో ప్రతి ఏడాది నా దగ్గర నేర్చుకుంటుంటారు. దానికి నాకు ఎంతో సంతోషపడుతున్నాను నేను. గణపతి జయ జయ హర సుత గజ ముఖ విఘ్న వినాయక మణిమయ భూషిత గణపతి జయ జయ కిటనుతరి కుజే కిండం కిటనుతరి కుజే కిండం తటింక్ తటింక్ సురనుత వందిత చెక్కిట కిట దగ దాకిట తొంగ దేవర గణపతి చెక్కిట కిట దగ దాకిట తొంగ గణపతి కౌతం ప్రసన్న వదనం తిరుగడతం తిరుగడతై తాక్ టేక్ తక్కీట నంగిడ గిడ తగడే నమ్ తత్తై తక్కత్ దంద తక్కత్ చెట్ తత్తై తక్కం దంద తక్కత్ చెన్న దంద దిత్తద దిత్త చెన్నద దిత్త జండ తడత జండ దంద దిత్తద తడత జండ దంద దిత్తద తడత జండ. 8 మంది విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం 400 దాదాపుగా 400 మంది విద్యార్థులతో ఇప్పుడు ఈ మీ ఈ నాట్య పాఠశాల నడుపుతున్నట్లు చెప్తున్నారు. అయితే అంతా ఒక్క విద్యార్థితో ఏదైనా నాట్యం చేయించాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. అలాంటిది ఇంతమంది విద్యార్థులతో నడుపుతున్నారంటే నిజంగా మీ శ్రమ ప్రశంసనీయమండి. నా ఈ కళను అంతరించిపోకుండా విద్యార్థులు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ప్రతి విద్యార్థిని కూడా కూచిపూడిని ఈ భారతదేశంలో ఉన్న సంపద, ఈ ఎనలేని సంపదను ముందు తరాల వారికి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకా 1,000,000 విద్యార్థులకు ఈ కళను పంచాలని నా ఆశయం. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఒత్తిడిని తగ్గించి పిల్లల మానసిక ఉల్లాసం కలిగించడానికి నాట్యం ఒక ప్రధాన సాధనమని అందరికీ తెలియజేసినందుకు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే విజయతే
ముందుగా నాచు గురువులకి నా ప్రణామములు, నాతోటి నాచు కళాకారులకి నా శుభాభినందనలు, నాచు అభిలాషులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ ప్రసమ్మ, నా భర్త పేరు హరీష్. నేను హోమ్ మేకర్ని. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ చేయలేకపోయాను. మా హస్బెండ్ నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావని ఎంకరేజ్ చేయడం వల్ల నేను డ్యాన్స్లో జాయిన్ అయ్యాను. డ్యాన్స్ వలన ఎంతో ఆనందం కలుగుతుంది, రోజు మొత్తానికి ఎంతో ఎనర్జెటిక్గా మార్చేస్తుంది. అంతేకాదు థియరీ క్లాస్ వల్ల దేవుడి పైన నమ్మకం ఎక్కువగా ఏర్పడుతుంది, మనశ్శాంతిగా కలుగుతుంది. సో ఫైనలీ ఫిజికల్గా, మెంటల్గా అండ్ సోషల్గా క్లాసికల్ కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి క్లాసికల్ డ్యాన్స్ ఎంతో యూజ్ అవుతుంది. స్త్రీ పుట్టడం శాపం అనే నిర్వచనం నుంచి స్త్రీ అంటే శక్తి అని నిరూపిస్తూ మేడం ఎంతోమందికి స్ఫూర్తి నింపుతున్నారు. డ్యాన్స్లో నేను జాయిన్ అవుతానని డిసైడ్ అయిన తర్వాత మేడంని మీట్ అయిన 5 మినిట్స్లో క్లాస్లో జాయిన్ అయిపోయాను. ఫ్రమ్ ఆ రోజు నుంచి ఎవ్రీ క్లాస్ కూడా మిస్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మిస్ అవ్వకుండా మేడం ఇంట్రెస్ట్ కల్పిస్తూనే ఉన్నారు. దానికి మేడంకి ట్రూలీ హ్యాట్స్ ఆఫ్. ఏదైనా మిస్టేక్ చేసినా ఇమీడియట్గా కరెక్ట్ చేయడం వల్ల నేను నాకు డ్యాన్స్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. మేడం ఆన్లైన్ క్లాస్ అయిన వెంటనే రిహార్సల్ వీడియోస్ పెట్టమనేవారు. సో మనం ఆ రిహార్సల్ వీడియోస్ పెట్టిన తర్వాత మేడం ప్రతి వీడియోకి రెస్పాండ్ అయ్యేవారు. దానివల్ల నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుంది. సో మేడం డెడికేషన్, డిసిప్లిన్, ఎక్స్పీరియన్స్, కమిట్మెంట్ చూస్తుంటే మేడంలా నేను కూడా ఒక నృత్య కళాకారిణిగా మారాలి అనిపించే అంతలా నన్ను ఇన్స్పైర్ చేశారు. నేను దీన్ని లైఫ్ లాంగ్ కొనసాగించాలని అనుకుంటున్నాను. నా పేరు చైతన్య పల్లవి. ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ బిఏ. నేను డిఏవి స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఐఐటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడం అన్నా సింగింగ్ అన్నా చాలా ఇష్టము. డ్యాన్స్లో డిప్లొమా కోర్స్ చేయాలనేది నా కోరిక, బట్ నాకు సరైన గురువుగారు ఎవరూ లభించలేదు. స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కూల్లో, కాలేజెస్లో ఇచ్చాను, కానీ నేను ఎప్పుడు డ్యాన్స్ పర్టికులర్గా ఒక గురువు దగ్గర చేయలేదు. చేద్దాం అనుకునేసరికి నేను నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి, జాబ్ చేస్తున్నాను, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు కూడా. తర్వాత మా కాలనీలో ఎవరో ఒకరు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారని మా ఫ్రెండ్ ఉషా చెప్పడం వల్ల నా ఇంట్రెస్ట్ మళ్ళీ చేయాలన్న కోరిక కలిగింది. నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళి అడిగాను, మ్యారేజ్ అయిన వాళ్ళు నేర్చుకోవచ్చా అంటే కళకి ఏజ్తో సంబంధం లేదమ్మా అని చెప్పి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నేను మొదటి రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు అందరూ చిన్నపిల్లలే. సో వాళ్ళందరూ నన్ను చూడగానే మేడం అనుకుని నన్ను విష్ చేస్తే నాకు చాలా షైగా ఫీల్ అయ్యాను. బట్ మ్యామ్ చాలా ఎంకరేజ్ చేయడం వల్ల నేను 3 ఇయర్స్ నుంచి మ్యామ్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. మ్యామ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి, నేను జాబ్ హోల్డర్ అని తెలిసినా కానీ నన్ను చాలా ఎంకరేజ్ చేసి నాకు ఇంట్రెస్ట్ కలిగించేలాగా నా ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకుని నాకు చాలా హెల్ప్ చేశారు. అంతేకాకుండా నాకు టైమింగ్స్ కూడా కన్వీనెంట్గా చేసుకుని కుదిరినప్పుడు నేర్చుకోమని సలహా ఇచ్చారు. కళకి ఏజ్తో సంబంధం లేదు, ఫ్యామిలీ ఇవన్నీ పట్టించుకోదమ్మా అని చెప్పారు. నాకు డిప్లొమా చేసి ఏదో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని కాదు, నా ఇంట్రెస్ట్ని నేను నేర్చుకోవాలనుకున్నాను. అలా నా ఇంట్రెస్ట్ని పెంచుకోవడానికి మ్యామ్ నాకు ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు. నాలో నిద్రిస్తున్న ఆశల్ని మేల్కొల్పి, నా కళ్ళ ముందు నిలిపి, చీకటిలో ఉన్న నా జీవితానికి మంచి వెలుగిచ్చిన జ్యోతి కులకర్ణి మ్యామ్కి నా పాదాభివందనం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు పూజ. నేను ప్రెసెంట్ కంపెనీ సెక్రటరీషిప్ కోర్స్ చేస్తున్నాను, దాంతోపాటు లా చేస్తున్నాను. అండ్ దాంతోపాటు నా ఈ కూచిపూడి డ్యాన్స్ ప్రొఫెషన్ని మొదటగా శ్రీ నటరాజ స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీలో నేను చిన్న ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. మ్యామ్ మా మదర్ కావడంతో ఇంకా నాకు చిన్న ఏజ్ నుండి కూడా నాకు డ్యాన్స్ నేర్చుకోవడం
మమ్మీ అలవాటు చేసింది. అంటే నాకు నడవడం తెలిసినప్పటి నుంచి కూడా మమ్మీ డాన్స్ నేర్పడం స్టార్ట్ చేసింది. సో అది నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇన్ ఇయర్స్ ఈ ఇంత గ్రేట్ ఆర్ట్ ఫామ్ని క్యారీ చేయడం నిజంగా నాకు అది బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో డ్యాన్స్తో పాటు నాకు నా ప్రొఫెషన్ కూడా నాకు యూనో బ్యాలెన్స్ చేసాల్సిన టైం వచ్చినప్పుడు నాకు ఈ డ్యాన్స్ చాలా చాలా బెనిఫిట్ అయింది. ఐ మీన్ నాకు చిన్నప్పుడే నేను డైలీ మమ్మీతో క్లాసెస్కి వెళ్తుండే కాబట్టి నాకు డైలీ కూడా నా స్టడీస్ని బ్యాలెన్స్ చేసుకునే క్వశ్చన్ వచ్చేది. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ టైం మేనేజ్మెంట్ కానీ ఏదైనా యూనో ఒకసారి నాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉండకుండే కాబట్టి ఏదైనా ఒకసారే ఖచ్చితంగా ఇంకా వినాల్సింది, అప్పుడే నేర్చేసుకోవాలి అన్న హ్యాబిట్ ఇన్కల్కేట్ అయింది. సో దానివల్ల నాకు కాన్సన్ట్రేషన్ కానీ యూనో డెడికేషన్ కానీ ఇంకా నాకు నా టైం మేనేజ్మెంట్ కానీ అవన్నీ చాలా చాలా బాగా అలవాటు అయ్యాయి. సో అది నాకు ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సారి ఏమైంది నాకు నా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఒకరోజు, నెక్స్ట్ డే నాకు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉండే, ఇంకా తర్వాత మళ్ళీ నాకు ఒక నా సీఎస్ ఎగ్జామ్ ఉండే, అండ్ నెక్స్ట్ డే మేము ఢిల్లీలో షూ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇవన్నీ కంటిన్యూస్గా వచ్చాయన్నమాట. సో ఇవన్నీ ఇంత అన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇన్నో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇన్న కాన్సన్ట్రేషన్ ఎక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో అదంతా నాకు ఇన్నో ఈ డ్యాన్స్ వల్లనే వచ్చిందని చెప్పేసి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చెప్పాలంటే. డ్యాన్స్ వల్ల మెయిన్గా చాలా మందికి ఏం క్వశ్చన్ వస్తుంది అంటే యూనో ఇది దీనికి వాళ్ళు దీనికి టైం స్పెండ్ చేయడం వల్ల యూనో ఒక మేబీ చాలా మంది, నేను మమ్మీతో పాటు వెళ్తా కదా నేను అబ్జర్వ్ చేస్తాను. ఏం అబ్జర్వ్ చేస్తానంటే వాళ్ళు 9th స్టాండర్డ్ అట్లా వచ్చే వరకు దే ట్రై టు కంటిన్యూ డ్యాన్స్, అండ్ తర్వాత మేము 10th వచ్చాము ఇంటర్వ్యూ నీ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని చెప్పేసి అట్లా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో అలా అవసరం లేదని నాకు అనిపిస్తుంది. యూనో ఎప్పుడు మన బ్రెయిన్ని బిజీ ఉంచాలనేది నాకు నా పర్సనల్గా నాది నా ఒపీనియన్. సో ఎప్పుడు నాకు మార్నింగ్ అంతా నా స్టడీస్ అయితే ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్ మళ్ళీ అలా నో బ్రెయిన్ని అప్పుడు బిజీగా ఉంచడం వల్ల యూనో ఇట్ బికమ్స్ షార్ప్ కాబట్టి. సో ఇవన్నీ నాకు మై మదర్ సపోర్ట్ వల్ల, మా ఫాదర్ సపోర్ట్ వల్లనే అయినా కాబట్టి ఐ రియలీ థ్యాంక్ గాడ్ యూనో ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ లైఫ్. అండ్ తర్వాత మా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నా ప్యాషన్ని నా ప్రొఫెషన్ని ఈక్వల్గా నాకు క్యారీ చేసే అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.